గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యానుసారంగా నీతిగా యథార్థంగా జీవించడం అనేది మనందరి ఆశ అయినప్పటికీ, నీతి లేని లోకంలో నీతిగా బ్రతకడం అనేది ఎంతో కష్టమైంది. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పారు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మత్తయి సువార్త 5:10 చెప్పిన విధంగా, నీతి లేని లోకంలో నీతిగా బ్రతకడం అంటే హింసను పొందడమే. లంచాలు తీసుకోవడం అనేది చాలా పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లంచం తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చడం అనేది, లంచం తీసుకోవడం పాపమని అనేక చోట్ల బైబిల్లో రాయబడి ఉన్నా, లంచం ఇవ్వడం కూడా పాపమే అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో లంచం తీసుకోకుండా ఉండడం అనేది యథార్థమైన జీవితం అయితే, లంచం ఇవ్వకుండా కష్టాలు అనుభవించడం అనేది బహు యథార్థమైన జీవితం. అది భక్తుడైన పౌలు జీవితంలో ఒక సందర్భంలో మనం చూడొచ్చు. పౌలు భక్తుడిని కైసరయ్యలో గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ దగ్గర ఉంచారు. యెరూషలేములో పౌలు గారిని చంపేద్దామని చెప్పి 40 అతన్ని చంపితేనే కానీ భోజనం చేయం అని తీర్మానం తీసుకున్నప్పుడు, సహస్రాధిపతి రాత్రి కాడ యెరూషలేము నుండి భక్తుడైనటువంటి పౌల్ని కైసరయ్యకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ గవర్నర్ చేతికి అప్పగించాడు. ఎందుకంటే పౌలు రోమా పౌరుడు కనుక, రోమా పౌరసత్వం ఉన్న వాడిని చంపితే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి కనుక గవర్నర్ గారి దగ్గర ఉంచారు. అయితే గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ పౌల్ను పిలుస్తున్నాడు, రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. అలాగే ప్రధాన యాజకులు వచ్చారు, వారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే అన్నింటికి పౌల దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. పౌలు నీతిమంతుడని, పౌలు నిర్దోషని, పౌలు మీద వేసిన ఆరోపణలు ఏవీ చల్లవని ఈ అధికారికి తెలుసు. అయినప్పటికీ కూడా పౌల్ని రిలీజ్ చేయలేదు. పౌలు కోరుకున్నట్టుగా రోమాకి కూడా, కైసర దగ్గరికి కూడా పంపకుండా పౌల్ని అక్కడే 2 జైల్లో పెట్టేసేట. కారణం ఒకటే, పౌల్ని ఎట్లాగా తన దగ్గర ఉంచుకోవడం వల్ల పౌలు ఏమన్నా లంచం ఇస్తాడేమో, ఆ లంచం తీసుకున్న తర్వాత పౌలకి ఏదైనా చేద్దాంలే అనుకున్నాడు. కానీ పౌలు యథార్థవంతుడు, నీతిమంతుడైన దైవ సేవకుడు కనుక పౌలు ఫెలిక్స్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా 3 విషయాల గురించి బోధించాడు. నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, తీర్పును గురించి బోధిస్తే భయమేసి ఫెలిక్స్ తన భార్య కలిసి ఇక చాలలేని వెళ్ళిపోయారు. నీతిని బోధించేవాడు నీతిని తప్పుతాడా? పౌలు భక్తుడు యథార్థవంతుడు, అతని దగ్గర నుంచి లంచం ఆశించినట్టుగా మనం ఒకసారి చదువుదాం. అపొస్తలుల కార్యములు 24:26-27. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. కంటిన్యూస్గా పిలుస్తున్నాడు ఫెలిక్స్ పౌలతో. ఎలాగన్నా సరే పౌలు దగ్గర నుంచి డబ్బులు, లంచం సంపాదించాలని. పౌలు ఎలాగన్నా టెంప్ట్ అవుతాడు, లంచం రాబట్టాలి అని అనుకున్నాడు. పౌలు ఎక్కడ షేక్ అవ్వట్లేదు. చివరికి ఎంతకాలం అట? 2. ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు, వీడికి ఆ డబ్బులు ఏదో ఆడి మొహానికి కొట్టేస్తే మనం బయటకు వచ్చేయచ్చు కదా అని ఆలోచన రావచ్చు. కానీ నిజమైన క్రైస్తవుడు ఆ పని చేయడు. లంచం తీసుకోవడమే తప్పు కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. పౌలు 2 జైల్లో ఉండిపోవడానికి సిద్ధమయ్యాడు, కానీ రూపాయి లంచం ఇవ్వడానికి అతడు సిద్ధపడలేదు. అందుకనే తర్వాత వచ్చిన 27, 2 తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్క్యూ ఫేస్తు వచ్చారు. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకునవాలని కోరి పౌల్ను బంధకంలోనే విడిచిపెట్టిపోయాను. ఆ దుర్మార్గుడు ఏం చేశాడు? లంచం ఇవ్వలేదని చెప్పి పౌల్ను అదే 2 తర్వాత కూడా అదే జైల్లో ఉంచాడు. గమనించండి ప్రియులారా, పౌలు గారి యొక్క ప్రతి రోజు కూడా ఎంత విలువైనదో. ఆయన ఎంత నిద్రాహారాలు లేకుండా ఎలా ప్రయాసపడి ఎలా సేవ చేశాడో తెలుసు. కానీ అటువంటి అంత వేగంగా పరిచర్య చేసే వ్యక్తిని
రెండు సంవత్సరాలు జైల్లో పెట్టి ఉంచేశారు. అందుకనే పౌలు అంటాడు, ఈ సంఖ్యలు నన్నైతే బంధించినాయి కానీ దేవుని సువార్తను బంధించలేవని చెప్పి ఆ జైల్లో ఉంటూ ప్రార్థనలో గడిపాడు. జైల్లో ఉంటూ తోటి ఖైదీలకి సువార్త ప్రకటించాడు. జైల్లో ఉంటూ సంఘాలకి లేఖల ద్వారా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క పౌలు గారి జీవితంలో ఈ సందర్భాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, రకరకాల ప్రలోభాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వీడికి లంచం ఇచ్చేస్తే పని అయిపోదు కదా, వీడికి లంచం ఇచ్చేసి బయటకు వస్తే ఇంకా ఎక్కువ మందికి సువార్త చేసుకునే అవకాశం ఉంటుంది కదా, మనం ఏం లంచం తీసుకోవట్లేదు లంచం ఇస్తే ఏముంది అనే ఆలోచనలు కలిగి ఎప్పుడన్నా ఉంటే, ఈ యొక్క పౌలు గారి యొక్క సందర్భం మనం చూసి 2 సంవత్సరాలు జైలు చేయడానికి ఇష్టపడ్డాడు కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదనే సత్యాన్ని తెలుసుకుని ఇంకా దేవునికి యథార్థంగా ఉందాం, నీతి కొరకు హింసింపబడదాం, దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ధ్యానించిన వాక్యం నీ దాసులమైన మా జీవితంలో ఫలింపచేసి, ధ్యానించిన వాక్యం మా యొక్క ప్రాక్టికల్ లైఫ్లో మేము ఇంప్లిమెంట్ చేసి నీ పరలోక రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడు అని యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మన పెదిగి వచ్చి లంచము ఇవ్వకుండా లంచము తీసుకోకుండా యథార్థంగా జీవించే జీవితము త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.